Morning, all of you. Good morning, finally. Semester. You know, environmental chemistry. మొదటి యూనిట్ కంటిన్యూ చేస్తున్నాం. బిఫోర్ క్లాసెస్ లో మనం రెన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. టుడే విల్ డిస్కస్ అబౌట్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ సౌరశక్తి అయితే సూర్యుల్లో జరిగేటువంటి కేంద్రక సంలయన చర్యల వలన అపరిమితమైనటువంటి శక్తి విడుదలవుతుంది. సూర్యులో జరిగేటువంటి కేంద్రక సంలయన చర్యల వలన అపరిమితమైనటువంటి శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి అనేది ఉష్ణ రూపంలోనూ మరియు కాంతి రూపంలోనూ భూమికి చేరుతుంది. ఇది భూమిని చేరడం అనేది జరుగుతుంది. అందువలన దీనినే సౌరశక్తి అని అంటారు. దీన్నే ఏమంటారు అనుకుంటున్నాం, సౌరశక్తి. ఒకసారి మనం డెఫినేషన్ కనుక ఒకసారి చూసినట్లయితే రాస్తుంది, సూర్యులో జరిగేటువంటి కేంద్రక సంలయన చర్యల వలన అపరిమితమైనటువంటి శక్తి విడుదలవుతుంది. కేంద్రక సంలయన చర్యల వలన సూర్యుల్లో అపరిమితమైనటువంటి శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి ఉష్ణ రూపంలో మరియు కాంతి రూపంలోనూ భూమిని చేరును. దీనిని సౌరశక్తి అని అంటారు. అయితే దీనిలో సౌరశక్తి లేని ఎలా భూమిపై జీవరాశులకు మనుగడ లేదు. సూర్యుడి నుండి లభించేటువంటి సౌరశక్తి కనుక లేని ఎలా భూమి మీద జీవకోటికి మనుగడ లేదు. సూర్యుల్లో జరిగేటువంటి కేంద్రక సంలయనమైన శరీరం వలన అపరిమితమైనటువంటి శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి అనేది భూమి మీదకు ఉష్ణ రూపంలో కానీ లేదా కాంతి రూపంలో కానీ భూమిని చేరడం అనేది జరుగుతుంది. ఉష్ణ రూపంలోనూ మరియు కాంతి రూపంలోనూ
భూమిని చేరడం జరుగుతుంది. దీనినే సౌరశక్తి అని అంటారు. దీనినే సౌరశక్తి అని అంటారు. ఈ సౌరశక్తి కనుక మనకి లేకపోతే భూమి మీద జీవ మనుగడకు ఎటువంటి మనుగడ లేదు. జీవులు జీవించడానికి ఎటువంటి ఆస్కారం కూడా లేదని మనకి సౌరశక్తి వలన ఎన్నో ప్రాణులు, అదేవిధంగా మన జీవ మనుగడ అనేది సౌరశక్తి మీద ఆధారపడి మనకి ఉన్నది. ఈ విధంగా సౌరశక్తిని మనం ఉపయోగించుకుని ఎన్నో జీవులు కానీ మానవులు కానీ జీవరాశి కానీ ఎన్నో జీవరాశులు దీని మీద మనం బ్రతకడం అనేది జరుగుతుంది. అయితే సూర్యుడి నుండి లభించేటువంటి అపరిమితమైనటువంటి ఈ శక్తి, దీనికి ఖర్చు అనేది లేదు. దీనికి ఎటువంటి ఖర్చు లేదు. ఎందుకంటే మనకి ఇవి ఏమిటి, రినోబుల్ సోర్సెస్, పునరుద్ధరింపదగినటువంటి ఇవి శక్తి వనరులు. అంటే ఏమిటి, మనం వీటిని ఎన్నైనా ఎంతైనా వాడుకోవచ్చు. మనం వాడుకునే కొంత మనకి ఇది మనకి ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది. దీనికి ఎటువంటి ఖర్చు లేదు. మనం దీన్ని పొందడానికి ఎటువంటి సమయాన్ని కానీ ఖర్చుని కానీ మనం ఉపయోగించవలసిన అవసరం లేదు. ఆదర్శవంతమైనటువంటి శక్తి వనరుల్లో ఇది ఒకటి. ఆదర్శవంతమైనటువంటి శక్తి వనరులలో ఇది ఒకటి. ఆదర్శవంతమైనటువంటి శక్తి వనరులలో ఇది ఒక శక్తి వనరులు. అయితే దీనిలో శిలాజాలు తమ కేంద్రక ఇంధనాల కంటే, శిలాజాలు తమ కేంద్రక ఇంధనాల కంటే ఇది చాలా శక్తివంతమైనది. శిలాజాలు తమ శిలాజాలు తమ ఇంధనాల కంటే శిలాజాలు తమ కేంద్రక ఇంధనాల కంటే ఈ శక్తి చాలా శక్తివంతమైనది. శిలాజాలు తమ కేంద్రక ఇంధనాల కంటే ఈ శక్తి చాలా శక్తివంతమైనది. అయితే ఈ శక్తిని అదుపులోను తీసుకుని నిల్వ చేయడం అనేది చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రక్రియ. సౌరశక్తిని నిల్వ చేసి సౌరశక్తిని నిల్వ చేయడం అనేది చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రక్రియ. సౌరశక్తిని నిల్వ చేయడం చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రక్రియ అయితే పెట్రోలియం ఇంధన ధరలు పెరగడం వలన వాటి వనరులు క్రమంగా క్షీణించిపోవడంతో సౌరశక్తి పట్ల మానవుడు క్రమంగా దృష్టి సాధిస్తున్నాడు. అంటే మనకి ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోలియం మరియు ఇంధనం యొక్క ధరలు పెరగడము, అదేవిధంగా ఆ వనరులు క్రమంగా క్షీణించిపోవడంతో సౌరశక్తి పట్ల మానవుడు క్రమంగా దృష్టి సాధిస్తున్నాడు. అయితే ఈ సౌరశక్తిని ఉపయోగించుకుని మనం ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు, ఎన్నో రకాలైనటువంటి మనం ఇళ్లలో కానీ అదేవిధంగా మన సమాజంలో కానీ ఎన్నో కార్యక్రమాలు అనేవి మనం చేసుకుంటున్నాము. అయితే ఈ సౌరశక్తిని ఉపయోగించుకుని మానవుడు ఈ సౌరశక్తిలోకి ప్రయాణించడానికి కారణం ఏమిటంటే మన సమాజంలో మనకి భూమి మీద దొరికేటువంటి ఇంధనం కానీ
అదే విధంగా సహజ వాయువు పెట్రోలియం వీటన్నిటి యొక్క ధరలు పెరగడం వలన అదే విధంగా ఇవి క్షీణించిపోవడం వలన మానవుడు వీటి వైపు తిరిగి చూడడం అనేది ఉంటుంది. అయితే దీనిలో సౌరశక్తిని ఉపయోగించి కట్టడాలను వేడి చేయవచ్చు, వేడి నీటిని సరఫరా చేయవచ్చు. సౌరశక్తి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కట్టడాలను వేడి చేయవచ్చు, కట్టడాలు కట్టినటువంటి కట్టడాలు వాటిని వేడి చేయవచ్చు, అదేవిధంగా వేడి నీటిని సరఫరా చేయవచ్చు. వేడి చేయవచ్చు కానీ వేడి నీటిని సరఫరా చేయవచ్చు, వేడి నీటిని సరఫరా చేయవచ్చు. అంటే కట్టడాలను వేడి చేయవచ్చు మరియు వేడి నీటిని సరఫరా చేయవచ్చు. అంటే సౌరశక్తిని ఉపయోగించి మనం ఎన్నో ఎన్నో ఉపయోగాలు మనం పొందవచ్చు. యుఎస్ఏలో ఈ విధంగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సౌరశక్తిని ఉపయోగిస్తున్నారు. 20 నుంచి 25% సౌరశక్తిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. అమెరికాలో దాదాపుగా 25% సౌరశక్తినే ఉపయోగించి జీవనం అనేది సాగిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అయితే ఈ సౌరశక్తిని ఉపయోగించుకోవడానికి చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి నిల్వ ఉంచి ఉపయోగించుకోవడం అనేది చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి అలాంటి సాహసాలన్నీ కూడా అమెరికా, రష్యా ఇలాంటి దేశాలు ఎలాంటి సాహసాలు చేయడంలో అవి ముందుంటాయి. అయితే చలి దేశాలలో ఇంటి లోపల బాగా వెచ్చగా ఉండడానికి ఈ సౌరశక్తిని ఎలా ఉపయోగిస్తారంటే ఇంటి పైకప్పులో ఉన్నటువంటి పలకల ద్వారా సూర్యరశ్మిని సంగ్రహించి ఆ ఉష్ణ శక్తితో నీటిని వేడి చేస్తారు. ఈ వేడి నీటిని ఇంటిలో అమర్చిన గొట్టాల ద్వారా ప్రవహింపజేస్తే ఇల్లు అంతటా వెచ్చగా ఉంటుంది, ఇల్లు అంతటా వెచ్చగా ఉంటుంది. అయితే చలి ప్రదేశాలలో ఉండేటువంటి చలి ప్రదేశాలలో నివసించేటువంటి ప్రజలు వాళ్ళ ఇంటి లోపల వెచ్చగా ఉండడానికి ఈ సౌరశక్తిని ఉపయోగిస్తారు. ఎలా ఉపయోగిస్తారంటే ఇంటి పైకప్పుపై ఉన్నటువంటి పలకల ద్వారా సూర్యరశ్మిని సంగ్రహించి, అంటే ఏదైనా మనకు నమూనా కనుక మనం తీసుకున్నట్లయితే నేను చిన్న నమూనా వేస్తాను మీకు చూడండి. చలి ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఆ చలిని తట్టుకోవడానికి వెచ్చగా ఉండడానికి సౌరశక్తిని ఏ విధంగా ఉపయోగిస్తారంటే ఇంటి పైకప్పు ఉన్న పైకప్పుపై ఉన్నటువంటి పలకల పైన సూర్యరశ్మిని సంగ్రహించి ఆ ఉష్ణశక్తితో ఇక్కడ ఉన్నటువంటి నీటిని వేడి చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈ ప్రదేశంలో ఉన్నటువంటి నీటిని వేడి చేసి పైపుల ద్వారా నీటిని వేడి చేసి వేడి నీటిని ఈ ఇంట్లో అమర్చినటువంటి పైపుల ద్వారా ప్రవహింపజేస్తే ఇల్లు అంతటా వెచ్చగా ఉంటుంది, డైరెక్ట్గా మనం వేడిని పొందాలి అంటే చలి ప్రదేశంలో, మంచు ప్రదేశంలో, శీతల ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు చలికి ఉండిపోతూ ఉంటారు. వాళ్ళు ఉండేటువంటి నివాసాలలో ఎక్కువగా చలి ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే సూర్యరశ్మిని సంగ్రహించి, అంటే ఇంటి పైకప్పు ఉన్నటువంటి ఈ ప్లేట్ల ద్వారా సూర్యరశ్మిని సంగ్రహించి ఇక్కడ ఉన్నటువంటి నిల్వ చేసినటువంటి వాటర్ నీటి వ్యక్తులు అంటే వేడి చేసుకుని వేడైన తర్వాత వెచ్చగా వచ్చిన తర్వాత ఈ వేడి నీటిని
इंटर अमर्चे गोट द्वारा प्रवेपजेस इंत बच्चे इलांत बच्चे शीतल प्रदेश निवस प्रजु सौरशक्ति संग्रह वाली बच्चे उड़ाने सौरशक्ति उपयोगस्तार सौरशक्ति उपयोगस्तार अदे विधा सूर्यकिरण विद्युत्ति मार्चवच्छ सूर्यकिरण मन सूर्य सूर्यकिरण विद्युत्ति मार्चवच्छ सूर्यकिरण विद्युत्ति मार्चवच्छ सूर्यकिरण विद्युत्ति मार्चवच्छ दी फोटो एलक्ट्रिक एफेक्ट दी फोटो एलक्ट्रिक फल फोटो एलक्ट्रिक एफेक्ट कांति विद्युत फल दी कांति विद्युत फल फोटो एलक्ट्रिक एफेक्ट इन कांति विद्युत फलतमनी अंटारु सूर्यकिरण विद्युत्ति मार्चवच्छ अंटे सूर्यकिरण उपयोगी विद्युत्ति मार्चवच्छ दी कांति विद्युत फलतमनी अंटारु दी नमूना मन पटना चूस सूर्य कहते मन के पी टाइप सिलिकॉन्स एन टाइप सिलिकॉन्स उपयोगी मन प्रत्येक पदार्थ सूर्यरश्मि ग्रहिंची अंटे मन इकड़ पी टाइप मरियु एन टाइप सिलिकॉन्लनु धन मरियु ऋण विद्युदावेशालनु उत्पत्ति चेस्तायि अंटे इकड़ सिलिकॉन्स गनुक मन तीसुकुन्नट्लयिते अंटे सेमी कंडक्टर्स अन्नमाट अंटे पी टाइप मरियु एन टाइप सेमी कंडक्टर्स गनुक मन तीसुकुन्नट्लयिते सिलिकॉन्स गा వాటి మీద సూర్యరశ్మిని గ్రహించి అవి సూర్యరశ్మిని గ్రహించి ధన మరియు ఋణ విద్యుదావేశాలను ఉత్పత్తి చేస్తాయి ధన మరియు ఋణ విద్యుదావేశాలను ఇవి ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా దీని ఎలక్ట్రోడ్ల వద్ద సంగ్రహిస్తారు అంటే వీటిని ఎలక్ట్రోడ్ల వద్ద అంటే కాంతిని ఎక్కడ సంగ్రహిస్తారు అంటే ఎలక్ట్రోడ్ల వద్ద సంగ్రహించడం అనేది జరుగుతుంది సిలికాన్ అనేది సోలార్ విద్యుత్ ఘటనలో पी टाइप मरी एन टाइप सिलिका अर्धवाहका उठाई अंत इक सोलार विद्युत घटमेंटो आ सोलार विद्युत घट में पी टाइप मरी एन टाइप सेमी कंडक्टर्स अंत पी टाइप मरी एन टाइप सिलिका सेमी कंडक्टर्स अने अमर्ची उठाई वाहका मन के अंदर अमर्ची उठाई रे अर्धवाहकाल जंक्षन वा रे अर्धवाहका एक्त एन टाइप मरी एन टाइप पी टाइप एन टाइप मैं पी टाइप सेमी कंडक्टर्स एक्त जंक्षन वो अगर मन के विद्युत उत्पत्ति अने जो विद्युत उत्पत्ति अने जो अटे सूर्यकिरण विद्युत्ति मार्तार अंटे मन की एन टाइप मरी पी टाइप सेमी कंडक्टर्स उपयोगी वीट द्वारा धन मरी ऋण विद्युत आवेश उत्पत्ति चयवचु ये विधा चस्टे एलक्ट्रोड का ग्रहिति सिलिका सौर विद्युत घटना सिलिका सोलार विद्युत घट में एन टाइप मरी पी टाइप सिलिका अर्धवाहकने वाटे अमर्ची रे अर्धवाहक जंक्षन वद्युत उत्पत्ति चस्टर रे अर्धवाहका एक्त आ जंक्षन वद्युत उत्पत्ति जो अच्छे सूर्यकिरण विद्युत मार्चे सामर्थ्यम एंतरूद 10 to 15% पॉसिबल अंत 100% मन सूर्यकिरण मन विद्युत मार्चा के अवकाश उ मार्चले एंतरकेंटे 10 to 15% विकिरण मन विद्युत मन मार्चे अवकाश उ फोटो एलक्ट्रिक एफेक्ट एन टाइप मैं पी टाइप सेमी कंडक्टर्स उपयोगी मन इक विद्युत एन टाइप मैं पी टाइप सेमी कंडक्टर्स उपयोगी
వికిరణాలను వీటి ద్వారా పంపించడం ద్వారా ఈ రెండింటి యొక్క జంక్షన్ దగ్గర మనం విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఈ రెండింటి యొక్క జంక్షన్ వద్ద మనం విద్యుత్తును ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ సౌరశక్తిని మనం ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అంటే జీవరాశులకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడానికి సౌరశక్తి ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉపయోగపడుతుంది? జీవరాశులకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడానికి సౌరశక్తి అనేది ఉపయోగపడుతుంది. అయితే దీనికి ఎగ్జాంపుల్గా మనం కిరణధని సంయోగకిరణిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకని? జీవరాశులకు సౌరశక్తి ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం మాట్లాడుకుంటే కిరణధని సంయోగకిరణిలో మనకి మొక్కలు అనేది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని సూర్యరశ్మిని కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకి ఆక్సిజన్ విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా జీవరాశులకు కిరణధని సంయోగక్రియ ద్వారా సౌరశక్తి అనేది ఉపయోగపడుతుంది. కిరణధని సంయోగక్రియ ద్వారా మనకి ఈ సౌరశక్తి అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే సూర్యకాంతిని భవనాలపై అమర్చి నల్లని కాంతిపై పడే నల్లని కాగితంపై పడినట్లు చేస్తే అది సూర్యరశ్మిని పూర్తిగా శోషించుకుని ఉష్ణ రూపంలో ఉద్గారించును. మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు మనం బయట వెళ్ళినప్పుడు మనం బయట నుంచి సూర్యుడి నుండి వచ్చేటువంటి కాంతిని మనం తట్టుకోలేము. మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసుకుంటాం. ఎందుకంటే బ్లాక్ కలర్లో ఉన్నటువంటి కాగితానికి కానీ లేదంటే బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మనం వేసుకున్నటువంటి డ్రెస్కి కానీ కాంతి కిరణాలను పూర్తిగా శోషించుకునేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. కాంతి కిరణాలను పూర్తిగా శోషించుకునేటువంటి స్వభావము ఎక్కువగా ఉండడం వలన అది ఉష్ణ రూపంలో ఉన్నటువంటి కాంతిని వికిరణ రూపంలో ఉన్నటువంటి కాంతిని శోషించుకుని అది ఉష్ణ రూపంలో ఉద్గారించడం అనేది జరుగుతుంది. అయితే మనం ఎండలో నల్లటి కాంతిపై నల్లని కాగితంపై కాంతి కిరణాలు పడేటట్లు చేస్తే అది సూర్యకాంతిని పూర్తిగా శోషించుకుని మరలా ఏమో ఎలా విడుదల చేస్తుందంటే ఉష్ణ రూపంలో విడుదల చేస్తుంది. ఈ ఉష్ణాన్ని వేడి నీటిని పొందుటకు మరియు శీతల ప్రదేశాలలో భవనాలలోని గదుల ఉష్ణోగ్రతను 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెంచడానికి ఉపయోగిస్తారు. ఏవైతే మనం నల్లని కాగితాలపైన కాంతి కిరణాలు పడేటట్టు చేస్తామో ఆ కాంతి కిరణాలు పడేటటువంటి నల్లని కాగితము ఏం చేస్తుందంటే దాని నుండి ఉష్ణ రూపంలో కాంతిని విడుదల చేయడమే జరుగుతుంది. దానిని మనం శీతల ప్రదేశాలలో కానీ లేదంటే శీతల ప్రదేశాలలో ఉన్నటువంటి భవనాలలో కానీ ఉంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతను 20 డిగ్రీస్ వరకు మనం కంట్రోల్ చేయవచ్చు. 20 డిగ్రీస్ వరకు మనం దాన్ని పెంచవచ్చు. అంటే తక్కువ ఉష్ణోగ్రత నుండి దాన్ని 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మనం తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన సూర్యరశ్మిని ఉపయోగించి శీతల ప్రదేశాలలో ఉష్ణోగ్రతను మనం పెంచవచ్చు. అయితే ఇంకా కాంతి విద్యుత్ ఘటాల ద్వారా మరియు సోలార్ ట్రఫ్ కలెక్టర్ల ద్వారా సూర్యకాంతి నుండి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. కాంతి విద్యుత్ ఘటాల ద్వారా సూర్యకాంతి నుండి విద్యుత్ శక్తిని పొందవచ్చు. సూర్యకాంతి నుండి విద్యుత్ శక్తిని పొందవచ్చు. కాంతి విద్యుత్ ఘటాల ద్వారా మరియు
సోలార్ కలెక్టర్ల ద్వారా సూర్యకాంతిని గ్రహించి విద్యుత్తును మనం పొందవచ్చు. ఈ విధంగా ఈ విద్యుత్ శక్తిని వేటికి ఉపయోగించు ఎలా పొందినటువంటి ఈ విద్యుత్ శక్తిని గృహ అవసరాలకు కానీ భూగర్భ జలాలను పైకి తోడడానికి కానీ లఘు పరిశ్రమలకు కానీ మనం ఈ విద్యుత్తుని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. వేడి ద్వారా తయారు చేసినటువంటి విద్యుత్తు కాంతి విద్యుత్ కడాల ద్వారా మరియు సోలార్ కలెక్టర్ల ద్వారా సూర్యకాంతి నుండి విద్యుత్తును మనం పొందవచ్చు. ఎలా పొందినటువంటి విద్యుత్తును మనం ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే గృహస్థలాలకు వాడుకోవచ్చు, అదేవిధంగా భూగర్భ జలాలను పైకి తోడడానికి కానీ లఘు పరిశ్రమల్లో ఉపయోగించుకోవచ్చు. లఘు పరిశ్రమల్లో కూడా ఈ విధంగా ప్రొడ్యూస్ చేసినటువంటి విద్యుత్తును మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా పవర్ కవర్, పవర్ కవర్ ఇది కనుక మనం చూస్తే పవర్ కవర్ ఏమిటంటే ఇందులో ఒక వరుసలో అమర్చబడినటువంటి అద్దాలపై పడినటువంటి సూర్యకాంతిని ఒక శిఖరంపై అమర్చబడిన బాయిలర్లోని నీటిలో పడినట్లు చేయవలెను. ఏమంటే ఇక్కడ ఒక వరుసలో అమర్చబడినటువంటి సూర్యకాంతిని అద్దంపై పడినటువంటి సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఈ సూర్యకాంతిని ఏమంటారంటే ఒక శిఖరంపై అమర్చినటువంటి బాయిలర్లోని నీటిలో పడినట్లు చేయవలెను. ఈ విధంగా నీటిలో పడినట్లు చేసినప్పుడు కేంద్రీకృతమైనటువంటి కాంతి వలన ఉత్పత్తి అయినటువంటి ఉష్ణము, అంటే ఇక్కడ కాంతి అంతా కూడా ఇలాగా కిరణాలలో వచ్చి ఇక్కడ పడినటువంటి కాంతి ఒకే చోట కేంద్రీకృతమయ్యి మనం ఒక శిఖరంపై అమర్చినటువంటి బాయిలర్లో ఉన్నటువంటి నీటిలో పడినట్లు మనం చేస్తాం. అలా చేయడం వలన ఒకే చోట కేంద్రీకృతమై పడినటువంటి ఈ కాంతి ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కాంతి అనేది ఉష్ణాన్ని ఉత్పత్తి చేసి అక్కడ ఉన్నటువంటి నీరు అనేది నీటి ఆవిరిగా మారడం వలన ఈ నీటి ఆవిరి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నీటి ఆవిరి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఎలాగా అంటే కాంతి కిరణాలు అనేవి అద్దాల మీద పడేటట్టు చేసి ఒక శిఖరంపై అమర్చినటువంటి నీటి తుడిలో ఆ నీటి మీద పడేటట్టు ఈ కిరణాలను కనుక చేస్తే ఈ నీరు అనేది బాగా వెచ్చబడి ఆవిరి రూపంలో మనకు బయటకు వస్తుంది. ఇలా ఆవిరి రూపంలో బయటకు వచ్చినటువంటి ఈ నీటిని ఉపయోగించుకుని మనం విద్యుత్తును తయారు చేయవచ్చు. ఇలా నీటిని ఉపయోగించి మనం విద్యుత్తును తయారు చేయవచ్చును. ఓకే, ఈ విధంగా కూడా నీటి ఆవిరిని ఉపయోగించి మనం విద్యుత్తును తయారు చేయవచ్చును. అంటే కాంతి కిరణాలు అనేవి మనకి ఇక్కడ అద్దాలమే చూడడం, ఈ అద్దాలం నుండి నీటిలోనికి కిరణాలు రావడం, ఈ నీటి నుండి ఆవిరి అనేది బయటికి రావడం, ఈ ఆవిరి ద్వారా మనం విద్యుత్తును తయారు చేస్తాము. ఇది పవర్ కవర్. అయితే ఇందులో ఇంకా చివరిగా చూస్తే సోలార్ పాన్, ఇప్పుడు ఏంటది సోలార్ పాన్, సోలార్ పాండ్. పాండ్ను మొదట బ్రెయిన్తోనూ తర్వాత శుద్ధ జలంతోనూ నింపాలి. మనకి ఏదైతే పాండ్ ఉందో దాన్ని ఫస్ట్ శుద్ధ జలం, మొదట దాన్ని బ్రెయిన్ ద్రావణంతోనూ లేదా తర్వాత శుద్ధ జలంతోనూ, ప్యూర్ వాటర్, డిస్టిల్ వాటర్ ఉంటుంది కదా, దానితోనూ నింపవలను. తరువాత సూర్యకాంతి నీటి కూడా ప్రయాణించి బ్రెయిన్ ద్రావణంలోకి ప్రవేశించి దాని ఉష్ణోగ్రతను పెంచుతుంది. అంటే ఇక్కడ ఏమంటారంటే పాండ్ను మొదట బ్రెయిన్ ద్రావణంతోనూ తర్వాత శుద్ధ జలంతోనూ నింపాలి. అలా నింపిన తర్వాత సూర్యకాంతి నీటి గుండా ప్రయాణించి
బ్రెయిన్ ద్రావణంలోకి ప్రవేశించి దాని ఉష్ణోగ్రతను పెంచుతుంది. అంటే నీటి నుండి బ్రెయిన్ ద్రావణంలోకి సూర్యకాంతి ప్రసరించేటట్లు మనం ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేసినప్పుడు నీటి నుండి సూర్యకాంతి అనేది బ్రెయిన్ ద్రావణంలోకి ప్రవేశించి దాని యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది. బ్రెయిన్ ద్రావణం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఈ ఉష్ణ శక్తి భవనాల ఉష్ణోగ్రతను పెంచుటకు లేదా విద్యుత్ను ఉత్పత్తి చేయడం ఉపయోగిస్తారు. ఈ ఉష్ణోగ్రతను భవనాల యొక్క ఉష్ణోగ్రతను పెంచడానికి లేదా భవనాల యొక్క ఉష్ణోగ్రతను పెంచడానికి లేదా విద్యుత్తును తయారు చేయడానికి మనం దీనిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఉష్ణ శక్తిని అంటే ఫైనల్గా దీంట్లో మనం ఏం చేస్తామంటే ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది. ఉష్ణశక్తిని విడుదల చేయడం వల్ల ఈ ఉష్ణశక్తి ఎలా ఉపయోగపడుతుందంటే ఉష్ణ భవనాల యొక్క ఉష్ణోగ్రతను పెంచడానికి కానీ లేదా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కానీ మనకి ఉష్ణోగ్రత అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా సౌరశక్తి వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా మానవుని మనుగడ, జీవి మనుగడ, జీవుల యొక్క మనుగడకు సౌరశక్తి అనేది చాలా ప్రధానమైనటువంటి వనరులు, ప్రధానమైనటువంటి వనరు. కాబట్టి మనం ఈ సౌరశక్తిని ఉపయోగించుకుని మన జీవులు, మానవులు బ్రతకడానికి ఎన్నో ఉపయోగకరమైనటువంటి పనులు కానీ అదేవిధంగా మనకి కరెంట్లు కానీ, కరెంటును ఉత్పత్తి చేయడం కానీ, మనకి వేడి నీటిని ఉత్పత్తి చేసి వాటి ద్వారా ఉష్ణోగ్రతను పెంచుకున్నట్టు ద్వారా కానీ మనం ఈ విధంగా సోలార్ ఎనర్జీని ఉపయోగించి ఎన్నో ఉపయోగాలు మనం పొందుతున్నాం. ఈ విధంగా సోలార్ ఎనర్జీని ఉపయోగించి మానవుడు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. రిమైనింగ్ క్లాస్ వచ్చి మాట్లాడుకుందాం. ఇది మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకుని చదువుకోండి.